అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అమ్మ దుప్పటి రచయిత ఎం నాగమణి గారు ఇక కథలోకి వెళితే రాత్రి కురిసిన మంచులో స్నానం చేసి వెన్నెలలో దాగుడుమూతలు ఆడి ఉదయపు సూర్యకాంతిలో తీరిగ్గా దిక్కులు చూస్తూ కూర్చున్నాయి తోటలోని పూలన్నీ చుట్టూ కనిపిస్తున్న ప్రకృతి అందాన్ని కళ్ళలో నింపుకుంటూ నాగమల్లి చెట్టు కింద నిల్చున్నాడు శశాంక వింజామరల్లా మెల్లెమెల్లన వీస్తోంది చల్లని గాలి గాలి వీచినప్పుడల్లా ఒకటి రెండు పూలు శశాంక తలపై పడుతూ గిలిగింతలు పెడుతున్నాయి తలెత్తి పైకి చూశాడు గుత్తులు గుత్తులుగా గమ్మత్తుగా ముత్యాల జుంకిల్లా వేలాడుతున్నాయి నాగమల్లి పూలు మీరిక్కడ ఉన్నారా ఇల్లంతా వెతికాను మీకోసం ఇదోండి కాఫీ ఏమిటి ఇంత పొద్దున్నే తోటలో షికార్లు మొదలుపెట్టారు శ్రీవారు అంటూ గలగల నవ్వుతూ కాఫీ కప్పుతో వచ్చింది శ్రవంతి ఆమె ముఖంలోకి పరిశీలనగా చూశాడు శశాంక నిర్మలమైన ఆకాశంలా కనిపించింది ఆమె రాత్రి చూపించిన ఉరుములు మెరుపులు లాంటి కోపం తాలూకు ఛాయలేం కనిపించకపోయేసరికి శశాంక మనసు కుదుటపడింది సారీ శ్రవంతి రాత్రి కాస్త కటువుగా మాట్లాడి నిన్ను బాధపెట్టినట్లున్నాను అన్నాడు ఎంతో మృదువుగా శ్రవంతి భుజంపై చేయి వేస్తూ భలే వారే నేను మాత్రం తక్కువ తిన్నానా నేను అడగాలనుకున్న నాలుగు నేను అడిగేశానుగా పోట్లాటలో మీకేం తీసిపోను నేను తెలుసా ఆ నాకు వంటింట్లో ఊపిరాడనంత పని ఉంది నే పోతున్నా వచ్చేటప్పుడు ఆ సంపెంగ పూలు నాలుగు కోసుకురండి పూజ కోసం కొమ్మలు విరిచారు జాగ్రత్త అంటూ హడావిడిగా వెళ్ళిపోయింది శ్రవంతి చెట్టు కింద సిమెంట్ బెంచీపై కూర్చొని కాఫీ తాగుతూ క్రితం రోజు రాత్రి జరిగిన సంఘటన నెమరు వేస్తూ ఉండిపోయాడు రాత్రి భోజనాలయ్యాక పిల్లలిద్దరూ హోంవర్క్ చేయడంలో మునిగిపోయారు శశాంక శ్రవంతి కాసేపు అలా మేడపైకి వెళ్లారు పిండార బోసినట్లు కురుస్తోంది వెన్నెల మంచులో తడిసిన సన్నజాజులు మరింత అందంగా మెరుస్తున్నాయి పిట్టగోడని ఆనుకొని నిల్చుంది శ్రవంతి నీతో కొంచెం మాట్లాడాలి శ్రవంతి అన్నాడు శశాంక రెండు జాజిపూలు కోసి వాసన చూస్తూ ప్రాపర్టీ గురించేగా అదేమిటలా చూస్తున్నారు నాకెలా తెలిసిందనా పది సంవత్సరాల నుండి కాపురం చేస్తున్నాను మీతో మీ మనసుని ఆ మాత్రం చదవలేనా ఏం అవును శ్రవంతి ప్రాపర్టీ గురించే సరిగ్గా ఊహించావు నాన్న రాసిన వీలునామా నాకెందుకో నచ్చలేదు ఇల్లు మామిడి తోట పొలం రెండు ఫ్లాట్సు ఇలా ఆస్తంతా నా పేరున రాసి ఉండాల్సింది కాదు ఆయన శృతికి సగం బాట రాసి ఇస్తే బాగుండేది ఇందులో అంత అసహజం అన్యాయం ఏం ఉందని మీరు ఇంతలా బాధపడిపోతున్నారు తండ్రి ఆస్తి కొడుక్కి చెందడం సహజం సమంజసం సర్వసాధారణం కాదా ఏమిటి మీరెందుకు ఇంత గిల్టీగా ఫీల్ అవుతున్నారు మీ చెల్లెలికి ఇప్పుడేం తక్కువని కోపాన్ని ఆవేశాన్ని అదుపులోకి తెచ్చుకుంటూ వీలైనంత మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ అంది శ్రవంతి ఏమో శ్రవంతి నా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు నాన్న పోయాక ఈ నాలుగు నెలలు ఎంతో ఆలోచించా ఎంతో ఆలోచించాకే ఈ నిర్ణయానికి వచ్చాను ఆస్తిలో సగం బాట శృతికి ఇచ్చేద్దామనుకుంటున్నాను అన్నాడు శశాంక దృఢంగా మీరు ఇలాంటి నిర్ణయం ఏదో తీసుకుంటారని నేను ముందే ఊహించాలండి కానీ మీ నిర్ణయంతో నేను ఏకీభవించలేను హర్షించలేను ఆమోదించలేను ఆపై మీ ఇష్టం అంది శ్రవంతి కుండ బద్దలు కొట్టినట్లుగా ఏం ఎందుకని ఏకీభవించలేవు భార్య కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు శశాంక ఎందుకేమిటి శృతికి బోల్డ్ అంత కట్నం ఇచ్చారు నగలు పెట్టారు పెళ్ళికి ఆర్భాటంగానే ఖర్చు పెట్టారు అంతకు మించిన ఆస్తిం కాదు మనకు మిగిలింది ఏమో శ్రవంతి నువ్వు ఎన్నైనా చెప్పు శృతికి సగం ప్రాపర్టీ ఇవ్వడమే న్యాయం అనిపిస్తోంది నాకు మరి మన పిల్లల సంగతో వాళ్ళిద్దరి భవిష్యత్ ఏమిటి ఏదైనా ప్రొఫెషనల్ కోర్సు చదివించాలంటే లక్షల్లో ఖర్చు అవుతోంది ఈ రోజుల్లో అలా అని నా చెల్లెలకి అన్యాయం చేయమంటావా అయినా మన పిల్లల్ని ఆ మాత్రం పైకి తీసుకురాలేనా ఏమిటి అసలు శక్తి కొద్దీ శ్రమపడి అవసరం మేరకు అనుభవించాలన్న ఆలోచన ఆచరణ రూపంలోకి వచ్చేసరికి పాలవుతోంది మన దేశంలో ఎందుకో తెలుసా శ్రవంతి అవసరాన్ని మించి పోగు చేయడం పొదుపు చేయడం దండుకోవడం దాచుకోవడం అలవాటైపోయింది మన ప్రజానీకానికి తల్లిదండ్రుల ఆస్తి దండుకోవడం ఎలా అవుతుంది రెట్టిస్తూ అంది స్రవంతి వాళ్ళు సంపాదించిన ఆస్తిని నేను నా భార్య నా పిల్లలు అనుభవించాలని అనుకోవడం మరి దండుకోవడమే అవుతుందిగా అన్నాడు శశాంక తేలిగ్గా నవ్వేస్తూ కానీ ఆ నిర్ణయం శ్రవంతికి ఏమాత్రము రుచించలేదు చేదు మందు మింగుతున్నట్లు అనిపించింది ఇదే మీ నిర్ణయమా అయితే నా ఇష్టాయిష్టాలకి నా అభిప్రాయాలకి ఇందులో ప్రమేయం ఏం లేదా అంది కాస్త పరుషంగానే ఉ లేదు నా ఆస్తి నా ఇష్టం అసలు నిన్ను సలహా అడగాలని అంతా చెప్పలేదు నీకు నా నిర్ణయం ఏమిటో చెప్పాలనుకున్నాను అంతే శశాంక మాటలు ఈటల్లా దూసుకొచ్చి శ్రవంతి హృదయపు పొరల్ని తాకాయి మారు మాట్లాడకుండా గిరుక్కున వెనక్కి తిరిగి కిందికి వెళ్ళిపోయింది శ్రవంతి కాసేపు ప్రశాంతంగా నిదానంగా ఆలోచించాక గాని తట్టలేదు శశాంకకి మాటలతో తాను భార్యని ఎంత బాధ పెట్టాడన్న విషయం కానీ ఎందుకనో వెంటనే కిందికి వెళ్ళాలనిపించలేదు కొంచెం చలి అనిపిస్తున్నా కాసేపు అక్కడే నిల్చోవాలి అనిపించింది మనసంతా గజిబిజిగా తయారైనట్లు అనిపించింది శశాంకకి గబుక్కున చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి ఎంతో ఆప్యాయంగా కొసరికొసరి అన్నం వడ్డించే అమ్మ ఏలోటు రానియకుండా నీడలా కాపాడే నాన్న అన్నయ్యా అంటూ వెంట వెంట తిరిగే చెల్లెలు గుర్తుకు రాగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి శశాంకకి వాళ్ళు ముగ్గురు తన ఎదుట నిల్చున్నట్లే అనిపించింది ఓ క్షణం చిన్నప్పటి రోజులు ఎందుకంత త్వరగా కాల ప్రవాహంలో కలిసి కరిగిపోతాయి ఒక జ్ఞాపకాల గనిగా మాత్రమే ఎందుకు మిగిలిపోతాయి ఆ జ్ఞాపకాల శిథిలాల్లో మనసు విసుగు విరామం లేకుండా అప్పుడప్పుడు ఇలా వెతుకుతూనే ఉంటుందా అనుకున్నాడు దూరంగా కనిపిస్తున్న వంతెనపైని లైట్లని తదేకంగా చూస్తూ చూస్తూ చూస్తూనే జీవితం ఎంత గమ్మత్తుగా గడిచిపోతుంది ఎన్నో సంవత్సరాలు పరిగెత్తుకుంటూ పోతాయి నెలలు వారాలు రోజులు చకచక నడుచుకుంటూ వెళ్ళిపోతాయి గంటలు చెప్పా పెట్టకుండానే మాయమవుతాయి ఆఖరికి నిమిషాలు కనిపించి కనిపించనట్లు కవ్విస్తూ కదిలిపోతాయి ఎటొచ్చి అప్పుడప్పుడు క్షణాలు కొద్ది క్షణాలు ఇదో ఇలా నిలబెట్టేస్తాయి కట్టిపడేస్తాయి అవి కదలవు మనల్ని కదలనివ్వవు ఇలాంటప్పుడు కాబోలనిపిస్తుంది కాలం స్తంభించిపోయిందా అని అనుకున్నాడు శశాంక భారంగా నిస్సత్తువ ఆవరిస్తుంటే కాళ్ళిడ్చుకుంటూ కిందికి వెళ్ళాడు పిల్లలు స్రవంతి పసిపాప ఇల్లా ప్రశాంతంగా నిద్రపోతున్నారు బట్టలు మార్చుకొని మంచంపై వాలిపోయాడు కానీ ఆలోచనల పరిధిలో గిరికీలు కొడుతున్న శశాంకకి ఎప్పటికోగాని నిద్ర పట్టలేదు తెల్లవారుజామునే మరలా మెలకువ వచ్చేసింది దూరంగా గుడి నుండి సుప్రభాతం వినిపిస్తోంది ఎవరిని డిస్టర్బ్ చేయకుండా నెమ్మదిగా గార్డెన్లోకి వచ్చి కాసేపు అటూ ఇటూ తిరుగుతూ ఉండిపోయాడు శశాంక ఇంతలో కాఫీ కప్పుతో గార్డెన్లోకి వచ్చిన స్రవంతి క్రితం రాత్రి సంఘటన తాలూకు భావాలేం కనిపించనీయకుండా జాగ్రత్త పడుతూ నవ్వుతూ భర్తకి కాఫీ కప్పు అందించేసి వెళ్ళిపోయింది మళ్ళీ ఆలోచనల్లో మునిగిపోయాడు శశాంక పూరీలు చల్లారిపోతున్నాయి రండి సంపెంగలు మరిక కోయేయకండి మందారాలతో నా పూజ కానిచ్చేసాలే ఇవాళ్ళికి అంటూ వంటింట్లోంచి స్రవంతి పిలిచే వరకు శశాంకకి తెలియనేలేదు టైం అయ్యిందని ఆలోచనల్ని బలవంతంగా ఓ పక్కకి నెట్టి వెంటబడి వేధిస్తున్న ఒంటరితనాన్ని ఒక్కసారిగా విదిలించి కొట్టి వదిలించుకొని ఖాళీ కప్పుతో వంటింటివైపు నడిచాడు ఒక వారం రోజుల్లో ప్రాపర్టీ అంతా ఎస్టిమేషన్ వేయించాడు శశాంక శ్రవంతి మరెప్పుడు ఆ ప్రస్తావన తేలేదు మౌనంగా ఉండిపోయింది తనకు భర్త చేస్తున్న పని సుతరాము ఇష్టం లేకపోయినా ఇంట్లో తుఫాను సృష్టించి తన మనసు పాడు చేసుకొని అతడి మనసు పాడు చేసి ఇంటి వాతావరణం అంతా అల్లకల్లోలం చేసే బదులు ఒక మౌన ప్రేక్షకురాలిలా ఉండడమే మేలు అనిపించింది ఆమెకు చెల్లెలి ఊరికి ప్రయాణం కట్టిన శశాంక చేతికి తాను స్వయంగా తయారు చేసిన అరిసెలు జంతికలు అందజేసి సహదరంగా సాగనంపింది అలా చేయడంలోనే తన మర్యాద దాగి ఉంది అనిపించింది హఠాత్తుగా ఊడిపడ్డ శశాంకని చూస్తూనే ఆనందం ఆశ్చర్యంతో ఉక్కిరి బిక్కిరయ్యింది శృతి అబ్బో ఎన్నాళ్ళకెన్నాళ్ళకు నువ్వు ఇలా రావడం ఏదైనా పని మీద వచ్చావా అన్నయ్యా అంటూ నవ్వుతూ ఎదురొచ్చింది ఏం ఏదైనా పని ఉంటేనే రావాలా నీ ఊరికి నిన్ను చూడ్డానికి రాకూడదా ఏం అంటూ గడుసుగా ఎదురు ప్రశ్న వేశాడు శశాంక చేతిలోని బ్యాగుని చెల్లెలికి అందించాడు మహా నన్ను చూడ్డానికి ఎన్నిసార్లు వచ్చారండి తమరు ఇదిగో ముందు ఈ చల్లని నీళ్లు తాగు అవును పిల్లల్ని వదిలిని తీసుకురాకూడదు నాలుగు రోజులుండి వెళ్ళేవారుగా ఈ చదువులు ఉద్యోగాల పుణ్యమా అని సంవత్సరాల తరబడి ఒకరినొకరు చూసుకోవడం పడడమే లేదురా అన్నయ్య అరే అయ్యింది ఉండు కొంచెం టీ తీసుకొస్తా ఉదయం టిఫిన్ ఎప్పుడు తిన్నావో ఏమో అంటూ హడావిడిగా ఒంటింటోకి వెళ్ళింది శృతి సోఫాలో కూర్చొని చెల్లెలు పెయింట్ చేసిన చిత్రాలని చూస్తూ ఉండిపోయాడు శశాంక కాసేపు అవును మీ ఆయన పిల్లలు ఏరి శృతి ఎవరూ కనిపించరేం కొంపదీసి ఇంకా నిద్రపోతున్నారా ఏం అన్నాడు తదేకంగా వాల్ హ్యాంగింగ్స్ని చూస్తూ ఆయన కాన్ఫరెన్స్ ఉందని నాగపూర్ వెళ్ళారు పిల్లలిద్దరూ మా ఇంటికి వెళ్ళారు నిన్న సాయంత్రం స్కూల్లో ఏదో డ్యాన్స్ డ్రామా వేయబోతున్నారు అందుకని వాళ్ళ ఇంట్లో రిహార్సల్ కోలాహలం పిల్లలు కదా వాళ్ళ ప్రపంచం వాళ్ళది అంది శృతి ఒంటింట్లో నుండి టీ కప్పుతో డ్రాయింగ్ రూంలోకి వస్తూ మధ్యాహ్నం భోజనం చేశాక తీరిగ్గా అసలు విషయం బయటపెట్టాడు శశాంక ఆసక్తిగా అంతా విన్నాక నింపాదిగా అతడి ముఖంలోకి సూటిగా చూసింది శృతి అయితే ఆస్తిలో సగం వాటా నాకు ఇవ్వాలని నిర్ణయించుకున్నావన్నమాట అంది చివరికి అవునన్నట్టు ఊపాడు శశాంక నా వాటాకి కట్ట కింద పొలం ఐదెకరాలు ఏడెకరాల తోట నాలుగు ఎకరాల మడి లక్ష రూపాయల నగదు బాగానే ఉంది ఇంతేనా మరి ఇంకేదైనా ఉందా పంచడానికి అంది ముఖంలో ఎలాంటి భావాలు వ్యక్తం కానీయకుండా ఇల్లు ఇల్లు ఉంది కదమ్మా దాన్ని రెండు భాగాలుగా చేయడం ఎందుకులే అని అంటూ నానుస్తూ ఉండిపోయాడు శశాంక అలా చెప్పాల్సి రావడం ఎంతో ఇబ్బందికరంగా అనిపించింది అతనికి కొంచెంసేపు ఏదో ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయింది శృతి ఆమె ముఖంలో దాగి ఉన్న భావాలని చదవాలని ఎంతగానో సతమతమయ్యాడు శశాంక ఎందుకనో ఆమె అంత సుముఖంగా ఉన్నట్లు అనిపించలేదు ఎప్పుడూ కనిపించే ప్రసన్నత ప్రశాంతత ఆమె ముఖంలో ఆ సమయంలో లోపించినట్లు గ్రహించగలిగాడు చెల్లెలు తన నిర్ణయం విన్నాక ఎంతో హర్షిస్తుంది ఎంతో మెచ్చుకుంటుంది అని ఏదేదో ఊహించుకున్న అతడికి హిమాలయ పర్వతం మీద నుండి హిందూ మహాసముద్రంలోకి పడిపోయినట్లు అనిపించింది నీకు ఈ మాదిరి డివిజన్ నచ్చలేదా అమ్మ చెప్పు ఎందుకంత ముభావంగా ఉన్నావు అన్నాడు కంగారుగా శృతి ఏదో అనబోయే లోపల కాలింగ్ బెల్ మోగడం ఆమె స్నేహితురాలు గలగలా మాట్లాడుతూ ఇంట్లోకి రావడం జరిగింది ఓ అర్ధ గంటలో వచ్చేస్తాను అన్నయ్య కొంచెం అర్జెంటు పని ఉంది అంటూ స్నేహితురాలితో బయటకు ఎక్కడికో వెళ్ళింది శృతి ఏవేవో ఆలోచనలు కందిరీగల్లా చుట్టుముట్టాయి శశాంకని ఎందుకలా ప్రవర్తించింది శృతి ఇలాంటి విభజన న్యాయంగా అనిపించలేదా కానీ ఆశించిన ఆస్తి అమాంతంగా దక్కినందుకు ఆనందించాలి కానీ ఇందులో నిరాశ పడేది ఏం లేక అసలు ఆస్తి పంపకమే నచ్చలేదా కారణం ఏమై ఉంటుంది అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు శశాంక ఒకవేళ ఇల్లు కావాలని ఉందేమో అనుకున్నాడు గబుక్కున ఇంటిని గుర్తుకు తెచ్చుకుంటూ తన తండ్రి ఎంతో ముచ్చటపడి కట్టించుకున్న ఇల్లు అది చిన్న ఇల్లు ఇంటి చుట్టూ విశాలమైన ఆవరణ దాని నిండా రకరకాల పూల చెట్లు పండ్ల చెట్లు అదొక అందమైన అపురూపమైన ప్రపంచం శశాంక దృష్టిలో ఎన్నెన్నో జ్ఞాపకాలు ఆ ఇంటి చుట్టూ గిరికీలు కొడుతూ మనసులోకి చొరబడతాయి బాల్యం నుండి యవ్వనంలోకి అడుగుపెట్టింది ఆ ఇంట్లోనే ఓ ఇంటివాడయ్యాక స్థిరపడింది ఆ ఇంట్లోనే చెల్లెల్ని ఓ ఇంటిదాన్ని చేసి పంపింది ఆ ఇంటి నుండే ఇద్దరు బిడ్డలకు తండ్రి అయ్యింది ఆ ఇంట్లోనే తల్లిని తండ్రిని కడసారిగా సాగనంపింది ఆ ఇంటి నుండే మంచికి చెడుకు కష్టానికి సుఖానికి ఆశ్రయం ఇచ్చి ఆదుకున్నది ఆ ఇల్లే అందుకే శశాంకకి ఆ ఇల్లు అంటే ఎంతో మక్కువ ఎంతో మమకారం ఒకవేళ శృతి ఆ ఇల్లు కావాలని అడిగితే ఏం చేయాలి తన ఇష్టాయిష్టాల మాట అటుంచి అసలు శ్రవంతికి ఏం సంజాయిషి ఇచ్చుకోవాలి అనుకున్నాడు అయోమయంగా ఒకవైపు తోడబుట్టిన చెల్లెలు మరోపక్క తోడు నీడ లాంటి అర్ధాంగి ఎవరిని ఒప్పించాలి ఎవరిని మెప్పించాలి అనుకున్నాడు పదే పదే తుఫానులో చిక్కుకున్న నావలా ఊగిసలాడింది మనసు ఎంత గాలించినా తీరమే కనిపించలేదు ఆ సమయంలో పోనీలే నాకంటే ఆరు సంవత్సరాలు చిన్నది నా తోడబుట్టింది దానికి ఆ ఇల్లు అంటే మక్కువేమో పోనీ దానికి ఇచ్చేస్తే పోలా ఇల్లు ఎవరి పేరున ఉంటే ఏం ఆ ఊరొచ్చి అదేం ఉండబోదుగా అంతగా అయితే నెలకింత అని అద్దె చెల్లిస్తే సరిపోయే అనుకొని మనసుని సరిపెట్టుకున్నాడు శశాంక చివరికి ఆ నిర్ణయం మనసుకెంతో ఊరట కలిగించి ఉల్లాసంగా అనిపించింది స్నానం చేద్దామని లేవబోయే అంతలో శృతి రానే వచ్చింది వస్తూనే టీ తయారు చేసి తెచ్చింది ఇప్పుడు చెప్పు తీరిగ్గా ఆస్తి ఇలా వాటాలు వేయాలని ఎందుకనిపించింది తమరికి అంది సోఫాలో జారిగిలబడి బుగ్గన చేయి ఉంచుకొని శశాంక వైపు చూస్తూ ఎందుకో ఒకందు కనిపించింది కానీ నువ్వెందుకు అలా ఉన్నావో ముందు చెప్పు శృతి నా నిర్ణయం నీకు నచ్చలేదా అన్నాడు శశాంక సూటిగా నచ్చలేదు బొత్తిగా నచ్చలేదు అంతకంటే సూటిగా జవాబిచ్చింది శృతి ఫ్రాక్ వేసుకుని తన వెంట అన్నయ్యా అన్నయ్యా అంటూ తిరిగిన చిన్నపిల్ల శృతి రూపం మనసులో మెదులుతుంటే పోని నీకేం కావాలో చెప్పమ్మా మన ఇల్లు కావాలా చెప్పు దాందేముంది నో ప్రాబ్లం ఆ ఇంటిపై నాకు ఎంత హక్కు ఉందో నీకు అంతే ఉందమ్మా అన్నాడు శశాంక దిగ్గున లేచి వచ్చి చెల్లెలి తలని మురుతూ శశాంక వైపు దిగులుగా చూసింది శృతి అలాలో నీళ్లు చిప్పిల్లాయి అమ్మ కుట్టిన పూల దుప్పటి కావాలిరా నాకు నాకింకేం వద్దు అంది శశాంక చేయి పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ నివ్వెరపోయాడు శశాంక ఆ అదేంటి శృతి అదేం జోక్ అన్నాడు వింతగా చూస్తూ జోక్ కాదన్నాయి నిజంగానే సీరియస్గా అంటున్నా నాకు ఆ దుప్పటి కావాలి అమ్మ నా చిన్నప్పుడు కుట్టింది అది తెల్లని పాలనురుగు లాంటి దుప్పటి దాని నిండా రంగురంగుల ఎంబ్రాయిడరీ పూలు కుట్టింది అమ్మ ఎంతో అందంగా కుట్టిందనుకున్నావు గబగబా ఏరుకొని దండగుచ్చి తల్లో పెట్టుకోవాలి అనిపించేటంత అందమైన పూలవి అవ్యక్తమైన ఆనందంతో వర్ణిస్తోంది శృతి నవ్వు వచ్చింది శశాంకకి ఎంతో వాత్సల్యంగా చూస్తూ ఉండిపోయాడు నీకు నవ్వొస్తోంది కదూ కానీ నాకు ఆ దుప్పటి అంటే ఎంతో ఇష్టం రా అన్నయ్య చిన్నప్పుడు ఎప్పుడు పోట్లాడేదాన్ని అది నా మంచంపై కప్పమని అమ్మ ఒప్పుకునేది కాదు నేను మట్టి అంటిస్తానని ఒకరోజు నా పోరు పడలేక నా మంచంపై వేసింది సంతోషం పట్టలేక మట్టి కాళ్ళతో గబుక్కున మంచం ఎక్కేశా అంతే వీపు విమానం మూత మోగించింది అమ్మ నువ్వు స్కూల్ నుంచి రాగానే నీకంతా చెప్పాను ఏడుస్తూ నన్ను దగ్గరకు తీసుకొని ఓదార్చావు నాకదంతా బాగా గుర్తేరా పాపం అమ్మ నానా అవస్థపడి ఆ దుప్పటి ఉతికి ఆ మరకలన్నీ పోగొట్టింది నా పెళ్ళయ్యాక ఆ దుప్పటి ఇవ్వబోయింది కానీ అమ్మకంత ఇష్టమైన ఆ వస్తువు తీసుకోవడానికి ఎందుకనో మనస్కరించలేదప్పుడు ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి అమ్మ నాన్న ఇద్దరూ లేరిప్పుడు పెద్ద అలలైనా చిన్న అలలైనా ఒడ్డు వరకే కదా వస్తాయి ఆ తర్వాత ఇసుకలో కలిసిపోతాయి మనుషులు అంతే మొదట్లో బాధ అనిపించేది ఆ తర్వాత అలవాటైపోయింది ఏమిటో కొంతకాలం బాధ పెడతాయి నిజాలు ఆ తర్వాత అవి జ్ఞాపకాలుగా మారిపోతాయి అంది శృతి పమిట చెంగుతో కళ్ళొత్తుకుంటూ పిచ్చిముఖమా దీనికి నువ్వింతగా ఇదవ్వాలా నీకంత ఇష్టమని తెలిస్తే ఎప్పుడో ఇచ్చి ఉండేది మీ వదిన అది సరే కానీ ఆస్తి వివరాలు అవి అంటూ ఏదో చెప్పబోతున్న శశాంకని అతి సున్నితంగా నివారించింది శృతి వద్దు శశన్నయ్య ఈ ఆస్తి పంపకాలు అవి నాకు ఇష్టం లేదు స్త్రీకి ఎంత వయసు వచ్చినా పుట్టింటిపై ఆపేక్ష ఆత్మీయత ఆశ అనుబంధం చాబబురా మంచి చెడు చెప్పుకునేదానికి సుఖం దుఃఖం పంచుకునేదానికి ఆపదలో ఆదరించేదానికి ఆదుకునేదానికి పుట్టింటి వాళ్ళున్నారు అన్న భరోసా చాలు జీవిత సాగరాన్ని సునాయాసంగా ఈదడానికి మనసులోని వెలితిని తీసేయాలంటే వెతల్ని తోసేయాలంటే పుట్టింటి వాళ్ళ ఆత్మీయత ఎంతో అవసరం ఆడపిల్లలకి ముఖ్యంగా యాంత్రికంగా మారిపోతున్న ఈ ఆధునిక జీవన విధానంలో అంది శృతి వేదాంతిలా చూస్తూ ఇదేంటమ్మా శృతి స్త్రీ సంక్షేమానికి సమాన హక్కులకి విలువిచ్చి పోరాడుతున్న ఈ రోజుల్లో నువ్వు ఇలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అన్నాడు శశాంక ఆశ్చర్యంగా చూస్తూ ఆహా అలా అనుకోకన్నయ్య అన్ని రంగాల్లో స్త్రీలకి సమాన హక్కులు ఉండాలి అని విశ్వసించే వాళ్ళల్లో నేను ఒకదాన్నే కానీ ఈ విషయంలో నా అభిప్రాయం కాస్తంత వేరుగా ఉంది అంతే అడిగే ఈ ప్రశ్నకి సూటిగా జవాబు చెప్పు ముందు మగపిల్లలతో సమానంగా చదివించి వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడేలా అవకాశాలు కల్పించి చివరికి ఏ అయ్య చేతిలోనో పెట్టేటప్పుడు మాత్రం బేరాసారాలకి తలవంచి అప్పైనా చేసి అడిగినంత కట్నమిచ్చి ఎందుకు సాగనంపుతూ ఉంటాం మనం ఆడపిల్లల్ని అది ఆనవాయితీ కదమ్మా తరతరాలుగా తరలి వస్తున్న ఆచారం అది మరి అన్నాడు శశాంక తానంటున్నది తనకే అంత సబబు అనిపించకపోయినా ఏదో విధంగా సమర్థించడానికి ప్రయత్నిస్తూ అదో అక్కడే మొదలవుతోంది అసలైన విషమ సమస్య అబ్బాయిలతో సమానంగా అన్ని రంగాల్లో అవకాశాలు కలిగిస్తున్నారు తల్లిదండ్రులు కానీ కట్నం విషయం వచ్చేసరికి అన్ని ఆశయాలు అన్ని ఆదర్శాలు ఓ పక్కకి నెట్టేసి నానా అగచాట్లు పడి పెళ్లిళ్ళు చేస్తున్నారు కట్నం ఇవ్వమని ఆడపిల్ల తల్లిదండ్రులు అనరు కట్నం తీసుకోం అని మగపిల్లల తల్లిదండ్రులు అనరు ఎంతెంత మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నా కట్నం ఇవ్వడం తీసుకోం అని గుండెలపై చేయి వేసి నిండుగా ఏ ఆడపిల్ల చెప్పడం లేదు ఏ మగపిల్లవాడు చెప్పడం లేదు మరి అలా కట్నాలు ఇచ్చిపుచ్చుకుంటున్నప్పుడు ఇక ఆస్తిలో సగం బాట ఆశించడం దేనికి ఏ ఆడపిల్లైనా ముందు డౌరీ అనే పదాన్ని ఎబాలిష్ చేసి ఆ తర్వాత మాట్లాడాలి ఆస్తిలో సగం బాటా గురించి చూడన్నయ్య ఒక విషవృక్షాన్ని తొలగించాలంటే కొమ్మలు రెమ్మలు నరికితే ఏం ప్రయోజనం భూమిలో లోతుకు పాతుకుపోయిన వేళ్ళని సమూలంగా నరికి నాశనం చేయాలి కానీ అంటూ ఆవేశంగా తలెత్తి శశాంక వైపు చూసింది శృతి ఎంత ఉన్నత శిఖరాలకి ఎదిగిపోయింది తన చెల్లెలు అనుకుంటూ తదేకంగా శృతి వైపు చూస్తూ ఉండిపోయాడు శశాంక కానీ నా మాట కాదనకు శృతి ఈ ఒక్కసారికి అన్నాడు చివరికి ఎంతో అనునయంగా నువ్వు నా మాట కాదనకు తోబుట్టువుకు ఆస్తిలో సగం బాట ఇవ్వాలి అనుకోవడం నీ ఔదార్యం అయితే దాన్ని అంగీకరించకుండా ఉండడం నా మర్యాద నా పెళ్ళికి మీరప్పుడు కట్నం పేరుతో ఇంత ముడుపు చెల్లించుకోకుండా ఉంటే బహుశా నీ ఈ ఆఫర్ని కాదని ఉండేదాన్ని కాదేమో అప్పుడు నాన్నకి ఎంతో చెప్పి చూశాను డౌరీ ఇస్తే నేను ఆ పెళ్ళి చేసుకోను అని ఆయన మొత్తుకున్నాడు తన తల్లిదండ్రుల దగ్గర కట్నం వద్దంటూ ఎవరూ మా మాటల్ని వినిపించుకోలేదు మాకు ముఖ్యంగా నాకు అంత ఎదురు తిరిగేటంత మీ అందరి సెంటిమెంట్సు హట్టు చేసేటంత ధైర్యం లేదు అప్పుడు అయినా హక్కుల కోసం సాగే పోరాటంలో మనిషికి మనసుకి విలువలు ఉండవురా అన్నయ్యా అలాంటి హక్కులు నాకు వద్దు ప్లీజ్ డబ్బు కంటే విలువైనవి వెలకట్టలేనివి కొన్ని బంధాలు అనుబంధాలు ఉన్నాయి వాటికి ప్రాధాన్యం ఇవ్వడం మన ధర్మం కాదు చెప్పు అనంత యాత్రగా మారిన ఈ జీవిత విధానంలో ఎంత యాంత్రికంగా బతికేస్తున్నాము ఎన్నెన్నో సమస్యలు సతమతం చేస్తూ సతాయిస్తూ తమాషా చూస్తుంటే ఎంత మౌన ప్రేక్షకుల్లా మిగిలిపోతున్నాం నో నో కొందరమన్నా కొంత మార్పు అయినా తీసుకురావాలి నీకు అంతగా నాకు ఇవ్వాలనిపిస్తే పోనీ ఓ పని చేయి ఆర్థిక స్తోమత లేక అల్లాడుతున్న ఇద్దరు ముగ్గురు అమ్మాయిల్ని ఆదుకొని వాళ్ళని చదివించు కట్నం ఇవ్వడం పుచ్చుకోవడం ఎంత దుర్దశకి దారితీస్తుందో నీ చుట్టూ వాళ్ళకి అర్థమయ్యేలా విడమర్చి చెప్పు సమాన హక్కుల ఆరాటం పోరాటం అవసరమే కానీ ఆత్మీయత ఆప్యాయతల్ని విస్మరించొద్దని చక్కగా నచ్చజెప్పు అలా చేస్తే నన్ను ఆదరించినట్లే నీకొకటి చెప్పనా అన్నయ్య మనం ఏమేం మంచి పనులు చేశాం అని ప్రశ్నించుకున్నప్పుడు ఇవిగో ఇవి ఫలానా పలానా మంచి పనులు మీరు చేసినవి అంటూ ఇతరుల హృదయాంతరాలలోంచి జవాబులు రావాలి అప్పుడు జీవితానికి సార్థకత లభించేది అరే ఇదేంటి ఇలా ఉపన్యాసాలు ఇస్తూ కూర్చున్నాను చూడు ఎంత చీకటి పడిందో వంట చేయాలి నీకు ఇష్టమైన క్యారెట్ హల్వా చేసి పెట్టనా అంటూ నిండుగా నవ్వుతూ వైపు వెళ్ళిపోయింది శృతి హడావిడిగా ఆమెలో తన తల్లి రూపం కనిపిస్తుంటే శశాంక కళ్ళలో నీళ్లు తిరిగాయి కిటికీ దగ్గరకు వెళ్ళి ఆకాశం వైపు చూస్తూ నిల్చున్నాడు అమ్మ దుప్పటి గుర్తుకొచ్చింది ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే